మీరు గమనించారో లేదో అండి, ఈ కరోనా 2020 ఇది వచ్చిన తరువాత మాత్రము మీకు చాలా చాలా మార్పులు అంటే ఏంటి, సామాజిక లెవెల్లో కాదండి, అలాగే మీకు ఆర్థిక లెవెల్లోనే మాట్లాడడం లేదు. మనిషిలో ఒక ఆలోచన విధానం అనేది మారిపోయింది. మరి ఒక మనిషిలో అంటే ఒక భారత పౌరుల్లో ఇన్ని విధాలుగా మార్పులు వచ్చాయని అన్నప్పుడు మీకు ఒక దేశ పరిస్థితి అంటే దేశంలో ఎలాంటి మార్పులు జరిగాయనేది మీరు గమనించారో లేదో తెలియడం లేదు. సో దాని విషయంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మీకు రెండు విషయాలు, ఒకటి మీ బలం, రెండవది మీ శక్తి. అదేంటి బలం శక్తి ఒకటే కదా అంటే కాదండి, శక్తి అన్నది మీ ఇంటర్నల్గా వచ్చేది, అంటే మీలో కలిగే మోటివేషన్, దీన్ని శక్తి అని అంటాం. బలం అన్నప్పుడు మీ చుట్టూరుతో ఎవరు ఉన్నారు, వాళ్ళు మీకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారు అనేది. ఇవాళ మీరు నరేంద్ర మోదీని తీసుకున్నారు అనుకోండి, ఎక్స్టర్నల్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ ఈయన పక్కనే ఉంటాడు. అలాగే మీకు రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ అజిత్ డోవల్ అనబడే ఇంకొక మేధావి, సో వీళ్ళందరూ కూడా నరేంద్ర మోదీ పక్కనే ఉండడంతో మీరు చూసారనుకోండి, ఈ నిర్ణయాలంతా కూడా మీకు కొత్తగా వీళ్ళు తీసుకుంటున్నారు. కొత్తగా తీసుకుంటే న్యూ ఇండియా అన్నారు కాబట్టి అన్ని నిర్ణయాలు కొత్తగా అంటే అన్నీ చూడండి మీకు కొత్తగానే ఉంటుంది. అంటే కరోనా వచ్చిన తరువాత ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. దీన్ని మీరు గమనించారో లేదో అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూడండి, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మీకు వివియన్ రిచర్డ్స్, ఈయన ఒక వీడియో పెడుతున్నాడు. ఇందులో ఈయన ఏం చెప్తున్నాడు అంటే, భారతదేశమా నీకు నా ధన్యవాదాలు, నా దేశానికి నువ్వు COVID-19 వ్యాక్సిన్స్ పంపించావు అని చెప్పేసి ఇంత పెద్ద వ్యక్తి ఒక వీడియో పెట్టాడు. మరి ఇందులో ఏమిటండి గొప్ప అంటే, అదే దేశానికి చెందిన అంటే వెస్టిండీస్కి చెందిన రిహానే అనబడే ఒక పాప్ సింగర్, ఈవిడ భారత రైతులను రెచ్చగొట్టే విధంగా ఎందుకు మనం వీళ్ళ గురించి మాట్లాడము, ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించామని చెప్పి ఇవిడ అడిగారు. సో డైరెక్ట్గా ఎస్ జైశంకర్ గారు ఈవిడకే జవాబు చెప్తున్నారు, మాకు భారతదేశంలో రైతుల సమస్యలు తెలుసు, అలాగే ఏ దేశాన్ని ఎలా కాపాడాలి, ఎప్పుడు కాపాడాలి అనేది కూడా మాకు తెలుసు అని చెప్పి. ఈ విధంగా వీళ్ళు ఏం చేశారు, వెస్టిండీస్కి వ్యాక్సిన్ పంపించడం కాదు, రిహానే అనబడే ఈ పాప్ సింగర్ యొక్క నోటికి తాళము కూడా వేశారు. సో ఇప్పుడు మీరు గమనించారంటే ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఈ దేశంలో కొంతమంది వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద లా అని చెప్పుకునే కొంత పెద్దవాళ్ళు ఉంటారు. వీళ్ళ అనుమతి లేకుండా, వీళ్ళ పర్మిషన్ లేకుండా మీరు ఏ పని కూడా చేయకూడదు, రాజ్యాంగంలో మీరు ఎటువంటి మార్పులు తీసుకురాకూడదు అని చెప్పి వీళ్ళు పదే పదే, చిన్న మార్పు జరిగినా కూడా ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్సే మీకు పబ్లిష్ అవుతూనే ఉంటాయి. మరి వీళ్ళ పర్మిషన్స్ తీసుకొని, వీళ్ళు చెప్పినట్టు మనం ఒప్పుకొని అప్పుడు మనం రంగంలోకి దిగామంటే ఆ పుణ్యకాలం కాస్త ఎప్పుడో వెళ్ళిపోతుంది. సో ఇది ఇప్పుడు ఉన్న ఈ కొత్త టీం ఆలోచించే విధానం అది. ఇప్పుడు మీరు లడాక్ తీసుకున్నారనుకోండి, అబ్బో చైనా వాడు వచ్చేసాడు మన భూములంతా కూడా ఆక్రమించేసుకుంటాడు, వాడితో యుద్ధం పెట్టుకుంటే మాత్రం మనం ఇదైపోతాం, వాడితో కాళ్ల బేరానికి రావాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ, అంటే మొత్తము భారతదేశంలో ఉండే ఈ నిష్ణాతులు అందరూ కూడా ఇదే మాట్లాడారు. నాకు తెలిసి నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఏమి అన్నారు అంటే, చైనా మనతో యుద్ధానికి వస్తే వాళ్ళు చావు దెబ్బతింటారు అని చెప్పాం. అంటే ఏంటంటే, ఇది నా లోకల్ టఫ్. ఇప్పుడు క్రికెట్ ఆడతారండి, ఇప్పుడు మా స్కూళ్ళలో మేము క్రికెట్ ఆడినప్పుడు ఏంటి, చాలా పెద్ద పెద్ద టీమ్స్ ఉంటాయి కానీ మా గ్రౌండ్లోకి వచ్చి వాళ్ళు ఆడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయేవాళ్ళు, ఎప్పుడు కూడా గెలిచేవాళ్ళు కాదు. ఎందుకు, ఏంటి గొప్ప అంటే, నా గ్రౌండ్లో నేనే బలంగా ఉంటాను, నేనే శక్తివంతుడుగా ఉంటాను. సో నువ్వు నా దేశంలోకి వచ్చి యుద్ధం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మేము మిమ్మల్ని చాలా ఈజీగానే ఓడించగలము అని చెప్పి అప్పట్లో నమ్మాం. అలాగే రెండవది క్వాడ్ గ్రూప్తో మనం కలిస్తే రష్యాకు కోపం వస్తుంది కదా అని చెప్పేసి మనము బిగినింగ్లో భయపడ్డాం. లేదు, దేనికి భయపడడం లేదు, ఇండో పసిఫిక్ రీజన్లో మనదే ఆధిపత్యం ఉండాలంటే ఈ క్వాడ్ గ్రూప్ను మనతో కలుపుకోవాలని అనుకున్నాము. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాని మనతో కలుపుకున్నాం. మరి రష్యాకు కోపం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే ఉంటుంది, ఎందుకంటే అమెరికాతో మనం కలిస్తే రష్యాకు కోపం వస్తుంది. కానీ మనం భయపడ్డామా? భయపడలేదు. ఇది కరోనా తరువాత మనం తీసుకున్న ఒక కాంక్రీట్ డిసిషన్. అలాగే చూడండి, S-400 అనబడే మిసైల్ సిస్టమ్ని మనం కొనాలని అనుకున్నప్పుడు అమెరికా తీవ్రంగా మనల్ని వార్న్ చేసింది. ఏమనింది, మీరు ఒకవేళ రష్యా దగ్గర ఇలాంటి మిసైల్ సిస్టమ్ని కొంటే మాత్రం మేము మీ మీద శాంక్షన్స్ విధిస్తామని చెప్పి వాళ్ళు మనల్ని బెదిరించారు, లిటరల్గా బెదిరించారు. మరి మనం భయపడ్డామా? మేము S-400 కొనే తీరుతాము, మీరేం చేసుకోవాలో చేసుకోండి అని అన్నాం. ఈ అన్న తర్వాతే మీకు అమెరికా డిఫెన్స్లో పడిపోయింది. అదేంటి, ఇండియాతో మనం ఎలా గొడవ పెట్టుకోగలం, వాళ్ళేంటి ఇలా ప్రవర్తిస్తున్నాం, ముందనుకోండి భయపడిపోయేవాళ్ళం. ఇప్పుడు భయపడలేదు, మనము తిరగబడ్డాం. దాంతో ఏమైపోయింది, అమెరికా తన చట్టాన్ని మార్చుకుంది, మన కోసం మార్చుకుంది. డొనాల్డ్ ట్రంప్ గారు స్వయంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రాసిన అగ్రిమెంట్ను మార్చారు. భారతదేశం మీద మనము శాంక్షన్స్ విధించలేము, వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ పార్ట్నర్,
ప్లేయర్స్ వాళ్ళతో ఇప్పుడు మనం గొడవకు దిగితే మనమే నష్టపోతామని చెప్పి వాళ్ళ చట్టానే వాళ్ళు మార్చుకున్నారు. సో ఇక్కడ ఏమిటి మీరు గమనించాలనుకోండి, ఒక శక్తివంతమైన నాయకుడు ఉన్నప్పుడు అలాగే మీకు ఆ బలము అనేది మీ చుట్టూరుతో ఉన్నప్పుడు మీకు ఏమైపోతుంది అంటే చట్టాలు కూడా మారిపోతాయి. ఇది ఇవాళ కొత్త నానుడి, ఇదే మన తారక మంత్రము. నువ్వు ధైర్యంగా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు యావత్ సమాజం నీకు సపోర్ట్గా నిలబడుతుంది. అంటే ఏంటి, నీ దేశానికి దీనివల్ల మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు, నువ్వు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు చట్టాలు కూడా మారిపోతాయి, యావత్ సమాజం మీకు సపోర్ట్గా నిలబడుతుంది అనేదే ఈ కరోనా తరువాత మనము నేర్చుకున్న గుణపాఠం. ఇప్పుడు మీరు చూడండి, మహేందర్ సింగ్ ధోని అని చెప్పేసి ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్ ఉండేవాడు. సో ఇతను ఫస్ట్ టైం క్యాప్టెన్ అయినప్పుడు నువ్వు ఎలాంటి మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి ఈ సెలెక్టర్స్ అడిగినప్పుడు మూడు వ్యక్తులను ఆ టీంలో నుంచి తీసేయాలండి అన్నాడు. ఎవరు ఆ మూడు వ్యక్తులు అంటే సౌరవ్ గాంగులీ ఉన్నాడు, రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు, వివిఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. ముగ్గురు కూడా దిగ్గజ ఆటగాళ్ళు. వీళ్ళ ముగ్గురిని తీసేయడం ఏమిటని చెప్పి అప్పట్లో అందరూ కూడా షాక్ అయ్యారు. కానీ మహేందర్ సింగ్ ధోని ఏం చెప్పాడంటే వీళ్ళు ఫీల్డ్లో స్పీడ్గా కదలడం లేదండి, మెల్లగా కదులుతున్నారు, ఇది మన టీంని వీక్ చేసేస్తుంది. మీకు దేశము భారతదేశ క్రికెట్ టీం చాలా పవర్ఫుల్గా ఉండాలంటే, చాలా అగ్రెసివ్గా ఉండాలంటే, వీళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ అవ్వాలంటే వీళ్ళు ముగ్గురు ఇక మీదట ఆడకూడదు అని చెప్పాడు. అప్పుడు సౌరవ్ గాంగూలీ గగ్గోల పెట్టాడు, నేను నీకు అవకాశాన్ని ఇచ్చాను, నేనే నేను ఇండియన్ టీంలోకి తీసుకొచ్చానంటే దానికి ఇవ్వాల్సిన గౌరవం నేను మీకు ఇస్తున్నానండి, కానీ మీరు ఇండియన్ టీంకి పనికిరారని చెప్పి చాలా చాలా పవర్ఫుల్ డిసిషన్ అనేది ఆ రోజు ధోని తీసుకున్నాడు. దాని తరువాతే మనం వరల్డ్ కప్ గెలిచాం. ఇవాళ ఎలా ఉందంటే యూరోప్ యూనియన్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సో దీని వెనుక ఎవరి ఆలోచన ఉందంటే భారతదేశం యొక్క ఆలోచనే ఉంది. వీళ్ళు ఏంటంటే మళ్ళీ చైనాతో మేము వ్యాపారం చెయ్యబోతున్నామని చెప్పి అందరూ కూడా షాక్ అవుతున్నారు. అదేంటి, చైనా నుంచే కదా ఈ క్రిమి వచ్చింది, వైరస్ వచ్చింది, లక్షల్లో మీ దేశంలో ప్రజలు చనిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ చైనాతో వ్యాపారం ఏమిటి అంటే మీకు ఈ క్రిమి వేరు, ఈ వ్యాపారము వేరు, కాబట్టి మేము బోల్డ్గా ఒక డిసిషన్ తీసుకుంటున్నాము. సో ఏమిటి అంటే చైనా నుంచి 120 బిలియన్ యూరోస్ మేము పెట్టుబడిగా మేము తీసుకుంటున్నాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి మా పెట్టుబడులు అంటారా, చైనాలో 140 బిలియన్ యూరోస్ మేము పెట్టుబడులుగా పెడుతున్నాము. సో ఇది ఒక కొత్త వ్యాపార విధానము, మేము ఇక్కడ భయపడడం లేదండి, మొత్తం యూరోప్ యూనియన్ చెప్తుంది. ఇవాళ ఇండియాలో సంజయ్ సాన్యాల్ అని చెప్పేసి ఇతను ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్, ఇతను ఏమంటున్నాడు, బటన్లు తయారు చేయడానికి ఏ దేశం నుంచి ఎవరు వస్తే మనకేంటండి, అది చైనా అవనండి, జపాన్ అవనండి, సింగపూర్, మనకు అనవసరం, మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, కాబట్టి మేము చైనాను కూడా ఒప్పుకుంటాం. ఇది ఎంత బోల్డ్ డిసిషనో చూసుకోండి. 9 నెలల పాటు మనం చైనాతో గొడవలు పడుతున్నాము, ఇవాళ చైనా ఇన్వెస్ట్మెంట్ను మనం ఒప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ మీరు గమనించారనుకోండి, నువ్వు బటన్ల తయారీ కంపెనీ పెట్టు, కార్ల కంపెనీని పెట్టు, బైక్ల కంపెనీని పెట్టు, కానీ 5G అని వచ్చేటప్పటికి మేము ఒప్పుకోము. ఎందుకు అంటే మేము ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయకూడదనే క్లారిటీ మాకుంది. రిమోట్ ఎప్పుడు కూడా మా చేతుల్లోనే ఉంటుంది. చైనావని చైనాతో యుద్ధమా, యుద్ధమో చేస్తాం, కానీ చైనా పెట్టుబడులు కూడా మేము ఒప్పుకుంటామని చెప్పి ఒక కొత్త నానుడి. ఇంతకుముందు మనం ఇది ఎప్పుడు వినలేదండి. సో దీని గురించి చదువుతున్నప్పుడు, ఆ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే వీళ్ళు చైనాతోనే యుద్ధము చేస్తారు, చైనాతోనే వ్యాపారం చేస్తారు. హర్షద్ మెహతా గురించి మనం లాస్ట్ వీడియోలో ఇదే మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఇలాంటి ఒక ట్రెండ్, కరోనా తరువాత ఇక మనం ఇదే చూడబోతున్నాం ఇండియాలో, ఇలాంటి కొత్త కొత్త ట్రెండ్స్. ఇలాగ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చేటప్పుడు చైనాని ఎదిరించి మాట్లాడతాం, మళ్ళీ అదే చైనాతో మనము వ్యాపారం కూడా చేస్తాం. సో ఈ ట్రెండ్ అనేది అంటే మన జనజీవనంలో అలాగ ఉందా, మన నిర్ణయాల్లో కూడా ఇలాగే మనము డిసిషన్స్ తీసుకుంటున్నామా, మీరు ఆలోచించండి. ఎందుకంటే కరోనా తరువాత మన లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోయింది. అలాగే భారత ప్రభుత్వం కూడా ఒక కొత్త ఒరవడి, కొత్త పోకడాలో వీళ్ళు వెళుతున్నారు. ఈ టీం ఆలోచన తీరు అనేది చాలా విచిత్రంగా, చాలామందికి ఇది అర్థమే కాదు, కానీ వాళ్ళు వీటినే ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇలాంటి ఒక ట్రెండ్ మనకు మంచిదా కాదా, మరి మనము అలాంటి నిర్ణయాలు మన జీవితాల్లో తీసుకోగలమా, మీరు ఆలోచించి కామెంట్స్ పెట్టండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.